విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంలో ఐటీ శాఖ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఇంటికి వెళ్లాల్సిందిగా కోరినట్లు సమాచారం. లండన్ కు చెందిన కంపెనీపై కార్యాలయం ఎందుకు దాడి చేసిందో స్పష్టంగా తెలియలేదు. కొన్ని నివేదికలు శాఖ కార్యాలయాన్ని కూడా సీల్ చేయవచ్చని సూచిస్తున్నాయి. 60 నుంచి 70 మంది సభ్యుల బృందం బీబీసీ కార్యాలయానికి చేరుకుని సోదాలు నిర్వహించింది. ఉద్యోగులందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. అంతేకాకుండా కార్యాలయంలోకి ఇతరుల ప్రవేశం, నిష్క్రమణ కూడా నిషేధించబడింది. బీబీసీ కార్యాలయంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ వివాదాస్పదమైంది. ఇండియాతో పాటు బ్రిటన్లో కూడా వివాదాస్పదమైంది ప్రధాని మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ. 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రపై బీబీసీ ఇండియా ది మోదీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీతో తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత ప్రభుత్వం దీన్ని వలసవాద మనస్తత్వంగా అభివర్ణించింది. బ్రిటన్ పార్లమెంట్లో కూడా దీనిపై చర్చ జరిగింది. పాక్ మూలాలు ఉన్న ఎంపీ భారత ప్రధానిపై విమర్శలు చేస్తే పలువురు ఎంపీలు మోదీకి మద్దతుగా నిలిచారు.